ఉండి ఆడే ఉండి సార్. కుమార్ కుమార్ అయిపోండి ఫోటోస్ అయిపోండి, ఇంకొంచెం ముందుకు రండి, ఫ్యామిలీ ఫోటో నిలబెడతాను. అంతా అయిపోయినా నీట్ గా అన్న లాస్ట్ లో అయిపోతాము. సార్ కొంచెం సైడ్ ఇచ్చారంటే వస్తారు మీరు ఆడిగా మధ్యలో తీరేది సైడ్ రా తీస్తాను కదా సైనింగ్ చేయండి నేరు చేస్తే కనపడు సైనింగ్ చేయాలి ఒక్కొక్కరేనా ఒక్కొక్కరేనా తోగండి దూరం దూరంగా ఉండండి ప్లీజ్ ముందరికి మీరు మధ్యలో దూరపోతే ఏమైనా ఫోటోలు తీసుకుని రదా ఓకే సార్ ఇచ్చాడు లోకేష్ ఆడు తీసారా వచ్చేసి అక్కడే మన శివాన్ని ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా
జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారి అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ, ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా, అదేవిధంగా ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా, మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అదేవిధంగా మోదీ గారు కూడా భక్తిపరుడు, అటువంటి వారి ఆశయాల్ని కొనసాగించేదానికి వారి సారథిగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తాను. సార్, రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజార్టీ వచ్చింది తిరుపతి స్థానం, తక్కువ కాలంలో ఇంత మెజార్టీ రావడం మీకు ఎలా ఉంది? అది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, తిరుపతి ప్రజలు దీవెనలతో అత్యధిక మెజారిటీ ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా, తిరుపతి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజారిటీ తిరుపతి ప్రజలు నాపై నమ్మకం ఉంచి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు గారి పైన, మోదీ గారి పైన నమ్మకం ఉంచి తిరుపతి ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీ దాదాపు 63,000 ఓట్లు, చిలక ఓట్లు ఈ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తుంది. తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశా దశ నిర్దేశాలు ఉన్నాయి, అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది, ఇక్కడ ఈ జిల్లా వాసి, ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సహాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటాననేసి కూడా తెలియజేస్తున్నాను.